ఒక్క నిమిషం నాన్న అయిపోయింది. మీరందరూ హుషారుగా ఉన్నారు కదా, ఉన్నారు కదా. పామర్ లేదో నడుస్తా ఉంది. ఏమి నడుస్తా ఉంది, ఏమి నడుస్తా ఉంది? జై జగన్, జై జగన్, జై జగన్. అందరికీ నమస్కారం. ఈ రోజున పామర్లో సామాజిక బస్సు యాత్ర సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించిన మా అన్న కైల అన్నలకు, అలాగనే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అంటే పేరు పేరున చెప్తే సమయం ఆసన్నం అవుతూ ఉంది కాబట్టి పెద్దలందరికీ నమస్కరిస్తూ, మీరేదో ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక సమాధానం చెప్పాలని చూస్తూ ఉన్నారు, ఆ హుషారు మీలో కనిపిస్తూ ఉంది. మళ్ళీ పామర్కి ఏం కావాలి, ఏం కావాలి, ఏం కావాలి? అర్థమైంది కాబట్టి పామర్కి ఆక్సిజన్ అనిలన్న, మీ అందరి ఆక్సిజన్ అనిలన్న, అందులో అనుమానం లేదు, కనిపిస్తూ ఉంది. మీ అందరూ, మీ అందరూ ఊపు ఉత్సాహం చూస్తూ ఉంటే మళ్ళీ 24లో గెలిపించి జగనన్న దయవల్ల మినిస్టర్గా అవకాశం కల్పించే అవకాశాలు కూడా లేకపోలేదు. భగవంతుడు దయదలిస్తే, జగనన్న ఇవ్వదలుచుకుంటే పెద్ద విషయమేమి కాదది. ఎందుకో తెలుసు కదా, కొద్దోడిని తీసుకొచ్చి పార్లమెంట్లో కూర్చోబెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాగనే అనిల్ అన్నని రెండోసారి గెలిస్తే ఖచ్చితంగా మినిస్టర్ని చేసే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మీ అందరూ గమనించాల్సింది ఏంటంటే, మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా, మనకి ముఖ్యమంత్రిగా జగనన్న అవసరం, పామర్రకు మాత్రం, పామర్రకు మాత్రం. అర్థమైంది కదా, మనకి అనిల్ అన్న తప్ప మరొక వ్యక్తి మనకు అవసరం లేదు. ఎందుకో తెలుసా, కొద్ది వాడిని ప్రేమించాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం. నిజంగా మా ఇద్దరిలో ఎవరికి రాజకీయ అనుభవం లేదు, మా ఇద్దరిలో ఎవరికి రాజకీయ అనుభవం లేదు. జగనను నమ్మాం, జగనను జెండా పట్టుకున్నాం. అందుకోసం ఒక్కసారి రెండు చేతులతో ఒక పక్కన అనిల్ అన్నను, మరో పక్కన నన్ను చేయబట్టుకొని చూపించాడు, నా తమ్ముళ్ళని పంపిస్తా ఉన్నా, మీరు గెలిపించండి అని చెప్పి. సరే ఆయన పంపించాడని మీరు వదిలేశారా, వదిలేస్తారా? మీకు అనిల్ అన్న కావాలి అనిపించింది కాబట్టి అత్యధిక మెజారిటీ జిల్లా మొత్తం మీద ఓట్లేసి మీరు గెలిపించారు. మీ అందరికి ఒక మాట చెప్తా ఉన్నా, మీరందరూ గమనించాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రానికి 2014 నుంచి 2019 దాకా ఒక శని పెట్టింది. శని పేరేంటి, శని పేరేంటి? మన జీవితాలు తాడుకున్న వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మన జీవితాలు తాడుకొని 5 సంవత్సరాల అవకాశాలు కల్పిస్తే ఆయన మాట్లాడిన మాటలేంటో మీ అందరూ చూశారు కదా, ఏ రకంగా పాలించాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి పెత్తనం ఇస్తే మనందరి పైన పెత్తనం చేసి, మరి అదేవిధంగా అవకాశాన్ని కూడా, ముఖ్యమంత్రి హోదాను కూడా అదొక పీఠంలాగా, అదొక జీవితంలో మళ్ళీ రాని అవకాశంలాగా మనందరినీ పాలించాడు. ఎస్సీల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల ఆయన చూపిన వివక్ష అంతా ఇంత కాదు, మనందరం కూడా గమనించవచ్చు. కానీ జగనన్నకి ఆయనకున్న వ్యత్యాసం ఏం తెలుసా, జగనన్నకి పేదవాడి కష్టం తెలుసు, పేదవాడి స్వేదరంధ్రాల నుంచి వచ్చిన చెమట వాసన తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి. ఆయనకి కావాల్సింది ఏంటంటే, ఈ రాష్ట్రంలో అడుగు అట్టడుగున ఉన్న అణగారిన జాతులన్నీ కూడా, ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు, ఓసీల్లో ఉన్న సామాజిక వర్గంలో ఉన్న కడు పేదవాళ్ళు కూడా ఈ రాష్ట్రంలో గొప్పగా వాళ్ళందరికీ కోటేశ్వరులు సమానంగా ఉండాలని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయాలు తీసుకుంటే, చంద్రబాబు నాయుడు మాత్రం ఒక సామాజిక వర్గంలో కొంతమందికి, అందరికి కాదు కొంతమందికి, ఈ రాష్ట్ర సంపద దోషపెట్టాడు. ఎలా దోషపెట్టాడు తెలుసా, జన్మభూమి కమిటీలు పెట్టి అమరావతి ప్రాంతంలో ఒక రాజధాని పెట్టి ఆ రాజధానిని లక్షల కోట్లు కొల్లగొట్టి ఆ సంపద అంతా కూడా సింగపూర్, మలేషియా దేశాల్లో దాచుకున్నాడు. ఆ సంపద అంతా ఎవరిది, మనది, మన ఎస్సీలది, మన బీసీలది, మన మైనార్టీలది, మన ఎస్టీలది. ఆ సంపద అంతా కూడా దోచుకుదిని 5 సంవత్సరాల అవకాశాలు ఇస్తే ఇష్టానుసారంగా పాలన చేశాడు.
చంద్రబాబు నాయుడు ఆస్తి పాపం కజ్జూర్ నాయుడు గారు ఇచ్చింది 2 ఎకరాల భూమి ఎప్పుడు కొడాలి నాయన అని చెప్తా ఉంటాడు కదా 2 ఎకరాలు 2 ఎకరాల వ్యక్తి 6 లక్షల కోట్లు సంపాదించాడంటే ఎలా సాధ్యమైందని చెప్పి చంద్రబాబు నాయుడు నేను అందరూ కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పమని అడుగుతా ఉన్నా ఆయన చెప్పడం స్వామి 2 ఎకరాల నుంచి 6 లక్షల కోట్లు అట్లా సంపాదించాలి ఒకసారి రాష్ట్ర ప్రజలందరికి చెప్తే ఈ మీరందరూ మనమందరం కూడా పేదరికం ఉండదు కదా నాకు 2 ఎకరాలు ఉంటే దాన్ని 4 కోట్లు చేయాలని చూస్తా ఉన్నా కానీ ఇప్పటికీ అయ్యింది లేదు కానీ చంద్రబాబు నాయుడు ఆస్తి మాత్రం 6 లక్షల కోట్లు దాటిపోయింది ఆ ఆస్తి అంత ఎక్కడ ఉందో తెలుసా సింగపూర్ మలేషియా దేశాల్లో హైదరాబాద్లో బెంగళూరులో రకరకాల విల్లాలో రూపంలోనూ స్థలాల రూపంలోనూ కంపెనీల రూపంలోనూ హెరిటేజ్ రూపంలోనూ ఆ సంపద అంతా కూడా ఉంది మీరందరూ గమనించొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే మన సంపద ఉందో మన సంపద అంతా కూడా డైలీ వారి మనకి మంత్లీ కానీ ఇయర్స్ కానీ మన పిల్లలందరూ చదువుకోవడానికి ఇంగ్లీష్ మీడియం కానీ రైతు భరోసా కానీ ఇలా చెప్పుకుంటా పోతా ఉంటే ఇన్ని పథకాలను లేకుండా ఆయన పేదవాడికి మేలు జరిగే ప్రతి పథకాన్ని ఇస్తూ ప్రతి వాడి అకౌంట్లో డబ్బులు వేస్తూ ఎదరికెళ్తా ఉన్నాడు ఆయన ఏం చెప్పాడంటే చంద్రబాబు నాయుడు పేదవాళ్ళకంటే అకౌంట్లో డబ్బులు వేస్తే డబ్బులు ఇస్తే వాళ్ళందరూ సోమరులు అవుతారు రాష్ట్రం అప్పులు పాలేద్దని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు మాకు 15,000 వేస్తే మేము సోమరులం అయితే మరి 6 లక్షల కోట్లు ఉన్న నువ్వు నీ మనవడు నీ కొడుకు ఏంటి మీ సంపద ఎందుకంత పంచొచ్చు కదా రాష్ట్ర ప్రజలందరికీ పంచలేరు ఎందుకంటే ఇంకా దాన్ని 10 లక్షల కోట్లు చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడికి మీరందరూ గమనించండి చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యత్యాసం చెప్తాను ఒక విషయంలో మీ ప్రాంతంలో ఒక వ్యక్తిని నేను రాజ్యసభకు పంపిస్తాను బయలుదేరరా అంటే పాపం ఆయన అడావుడిగా మంచి బట్టలు వేసుకొని స్ప్రే చేసుకొని బయలుదేరి వెళ్ళాడు కరకట దాకా వెళ్ళిన తర్వాత ఏమన్నాడు ఏ కుదరదు కుదరదు నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడంట ఆయన వెనక్కి తిరిగి వచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు తెలుసా నన్ను తీసుకెళ్ళాడు ఎక్కడికి ఇడుపులపాయకి తీసుకెళ్ళి ఎప్పుడు కూడా ఎస్సీలని ఏ శుభకార్యానికి పిలవని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన కూర్చోబెట్టుకొని ఎంపీ లిస్టు చదివించి ఎంపీ లిస్టు ఫస్ట్ పేరు మనతో చెప్పించి మన ఎస్సీలతో మన బీసీలతో పేర్లు చదివించి మనం గౌరవాన్ని చాటిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు లిస్టు చదువుతా ఉంటే ఇక్కడ పాప రాజ్యసభకి వెళ్లాల్సిన వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడో ఫోటో చూపించినా ఫోన్లో ఉంది చూపించడం లేట్ అయింది చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీల్లో బీసీల్లో నా బంధువులు ఉన్నారు నా మేనత్తలు ఉన్నారు నా మేనమామలు ఉన్నారని చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు మాత్రం ఎస్సీలుగా ఎవరు పుట్టాలయా ఎందుకు పుట్టాలని చెప్తా ఉన్న సందర్భం అదేవిధంగా బీసీల సమస్యలు చెప్పుకుంటే మీ తోకలు కత్తిరిస్తాను చూస్తా ఉన్నానని చెప్పాడు ఎన్నడూ కూడా నేను 10వ తరగతి మాత్రమే చదివా 10వ తరగతి చదివిన వ్యక్తి గ్రీనింగ్ సైన్ చేయడానికి అవకాశాలు ఉంటాయా ఉండవు కదా కానీ అవకాశం కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో కూర్చోబెట్టడం వల్ల నేను కూడా ఇవాళ గ్రీనింగ్ తో సంతకం పెడతా ఉన్నా మీ బిడ్డకి అవకాశం వచ్చిందంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం మాత్రమే చంద్రబాబు నాయుడు అమరావతి ప్రాంతంలో కేసులు పెట్టి మన ఎస్సీల్ని మన బీసీల్ని మైనార్టీల్ని కేసులు పెట్టి లోపల కూర్చోబెట్టి జైల్లో రకరకాల బాధలు పెట్టి జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం అరే నాయన ఎస్సీలు బీసీలు దొంగలు కాదు కాబట్టి వాళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువ వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళు ఉండవలసింది జైల్లో కదని చెప్పి ఏకంగా నన్ను తీసుకెళ్లి పార్లమెంట్లో కూర్చోబెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు జైల్లో కూర్చోబెడితే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పార్లమెంట్లో కూర్చోబెట్టాడు చూసారా మీరు ఈ వ్యత్యాసం గమనించండి ఒకసారి ఇది అబద్ధం కాదు కదా అబద్ధమా గమనించండి మీరందరూ కూడా మదిపోతే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు తప్పు చేసి జైలుకి వెళ్ళాడు 371 కోట్లంతో దోచుకు తిన్నాడు కదా లేదా దోచుకు తిన్నాడా లేదా తిన్నాడు జైలుకి వెళ్ళాడు జైలుకి వెళ్ళిన వ్యక్తిని చంద్రబాబు నాయుడికి సంఘీభావం ఏ రేంజ్లో చెప్తా ఉన్నారు తెలుసా టీడీపీ జెండాలు కట్టుకొని పెయిడ్ ఆర్టిస్టులు పెట్టి ఎవడెవడో అనారోగ్యంతో చనిపోతే చంద్రబాబు నాయుడు కోసం వీళ్ళందరూ చనిపోయారని చెప్పి భువనేశ్వర్ గారు ఏమంటుందంటే నాయన నిజం గెలవాలని చెప్పి ఒక యాత్ర పెట్టిందామ మేమందరం కూడా ఒక మాట చెప్తా ఉన్నాం నిజమే గెలవాలి నిజం గెలిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనేవాడు శేష జీవితం అంతా జైల్లోనే ఉంటుంది శేష జీవితం అంతా జైల్లో గడపాల్సిందే ఇక చంద్రబాబు నాయుడు ఈ మధ్య రాజమండ్రి నుంచి హైదరాబాద్ వెళ్తే కనుక మనకు వర్షాలు పడుతూ ఉన్నాయి
అంటే ఎంత దరిద్ర పాదమో మనం అందరూ అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీ అందరికి ఒకే ఒక మాట చెప్తా ఉన్నా, మన పేదవాడి ఆకలి తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మన సమస్య తెలిసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆకలి ఎలాంటిది, మన సమస్య ఎలాంటిది అని చెప్పి తెలుసుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. కాబట్టే ఇవాళ ఇంత గొప్పగా పాలిస్తూ మరి మనందరికీ కూడా రక్షణగా నిలబడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీరందరూ గమనించండి, ఎప్పుడో నందిగూరి సురేష్ అనేవాడు ఒక కార్యకర్త, ఒక సామాన్యుడు, ఒక పేద కూలీ కొడుకుని తీసుకొచ్చి ఎంపీని చేశాడంటే మనకు వాస్తవంగా చెప్పుకోవాలంటే మనకు పుట్టినరోజు డేట్ గుర్తులేదు, దాన్ని చేసుకునే పరిస్థితులు మనకు లేవు, అవునా కదా? మనకు పుట్టినరోజు చేసుకోలేని పరిస్థితి నుంచి మన పుట్టినరోజు రాష్ట్ర ప్రజలను చేసుకునే విధంగా తీర్చిదిద్దిన ఏకైక వ్యక్తి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు, అవునా కదా? మరియు గమనించండి, ఇదంతా కూడా మన ఒకవేళ సమయం బాగాక చనిపోయినా మన చనిపోయిన రోజు కూడా దేశ రాష్ట్ర రాజ్యాలకు రాజకీయాలకు డేట్గా